మా హ్యాపీ బాబుకి అక్షరాభ్యాసం చేయబోతున్నాం ఇవాళ మేము. అంత బాగుండుంటే నేను చెరీ చేసేవాళ్ళం. వాళ్ళు లేనిదే ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను లేను. నా ఫ్యామిలీ ఇలా ఉంది అంటే మెయిన్ రీజన్ మా పెద్దమ్మ పెద్దనాన్న మాత్రమే. న్యూ బోర్న్ బేబీస్ నుంచి కూడా చాలా మంది పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం అనేది, కాలిక్ ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. ఒక చిన్న ఇది యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం తీరిపోయి వాళ్ళు కంఫర్టబుల్ గానే కాదు హ్యాపీగా కూడా ఉంటారు. సో లవ్ ల్యాప్ గ్యాస్ అండ్ కాలిక్ రిలీవర్ అన్నమాట. నువ్వు వేస్తావా మేకప్ అమ్మకి? పిల్లల్ని మనం మ్యానిపులేట్ చేయకపోతే తప్పదు. అప్పుడప్పుడు ఇట్స్ నెసెసరీ టు డూ దాట్. మాతో పాటు మేము అక్షింతలు వేస్తుంటే వాడు ఏటం చేశాడు, పసుపు కుంకుమ వేస్తుంటే వాడు వేసాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ అన్నమాట. హాయ్ అండి అందరికీ, మనుతో హ్యాపీ అండ్ రుచి ఛానల్ కి స్వాగతం. వ్లాగ్ ఏంటి అంటే చూసారు కదా, మా హ్యాపీ బాబుకి అక్షరాభ్యాసం చేయబోతున్నాం ఇవాళ మేము. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా మైల్ స్టోన్స్ దాటుకుంటూ వాడు ఇప్పుడు అక్షరాభ్యాసం స్టేజ్ కి వచ్చేసాడు. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది వాడికి. సో వాడు రాయటం గానీ చదవటం గానీ వాడి ఇష్టం వచ్చిన డ్రాయింగ్స్ కానీ అన్ని కూడా నేర్చేసుకుంటాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్. కాకపోతే ఈ వ్లాగ్ లో చిన్న వెలితి బాధ కూడా ఉంది, బట్ కొన్ని చెప్పాను కదా టైం హ్యాపెన్స్ తప్పదు. అలా అని చెప్పేసి వీడికి చేయాల్సినవన్నీ కూడా చేయకుండా ఆపేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఇవాళ మా హ్యాపీ బాబుకి అక్షరాభ్యాసం. సో అంత బాగుండుంటే నేను చెరీ చేసేవాళ్ళం, ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళము. సో మాకు ఆ ఛాన్స్ లేదు, అందుకని చెప్పేసి మా హ్యాపీ బాబు అక్షరాభ్యాసాన్ని పెద్ద అమ్మమ్మ పెద్ద తాతగారితో నేను చేయించబోతున్నాను. ఈ అక్షరాభ్యాసం అనేది మేమైతే చాలా చాలా రుణపడి ఉన్నాము మా పెద్దమ్మ పెద్దనాన్నకి. బికాజ్ మా పెద్దమ్మ పెద్దనాన్న అంటే ఎలా రిలేటెడ్ అంటే మా మమ్మీకి ఓన్ సిస్టర్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే యూజువల్గా నా టెన్త్ నుంచి కూడా మా పెద్దమ్మ పెద్దనాన్న చేసింది చాలా చాలా ఎక్కువ. వాళ్ళు లేనిదే ఇప్పుడు ఈ స్టేజ్లో నేను లేను. నేను ఎంబీఏ చేసేదాన్ని కాదు, ఎంబీఏ చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇట్లా ఉండి నా పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే, నా ఫ్యామిలీ ఇలా ఉంది అంటే మెయిన్ రీజన్ మా పెద్దమ్మ పెద్దనాన్న మాత్రమే. మా వాళ్ళు అని వాళ్ళు అనుకుని చేయకపోయి ఉంటే మేము అసలు ఈ పాటికి ఉండేవాళ్ళం కూడా కాదు. బికాజ్ ఒకనొక టైంలో లైక్ టెన్త్ నుంచి కూడా మా ఫాదర్కి కొంచెం ఇలాగే అందరూ మంచి అని నమ్మేసి ఎదుటి వాళ్ళే మంచి అని చెప్పి మనకి రాకపోయినా ఎదురు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అన్న దాంట్లో మా డాడీ కూడా చాలా వరకు కొంచెం రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు. సో మేము మళ్ళీ లైక్ అక్కడున్న వాళ్ళం మళ్ళీ జీరోకి పడిపోయామన్నమాట. సో ఆ స్టేజ్లో నా చదువుకి కూడా మా ఫాదర్ చేయలేని టైంలో మా పెద్దమ్మ పెద్దనాన్నకి ఇద్దరు ట్విన్స్ చెప్పాను కదా మేము ఆల్రెడీ, అందరికీ ఇద్దరు అన్నయ్యలు. సో వాళ్ళు యుఎస్ వెళ్ళి అక్కడ చదువుకుంటూ వాళ్ళకి అక్కడ పార్ట్ టైం జాబ్స్ కానీ స్టైఫన్స్ కానీ ఇవన్నీ వచ్చిన వాటిల్లో నుంచి అమౌంట్ని కొంచెం తీసి నా స్టడీస్కి ఇక్కడ కట్టి నన్ను ఇక్కడ చదివించి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి చాలా చాలా చూసుకున్నారు మమ్మల్ని. సో అలాంటి వాళ్ళ చేతుల మీదుగా నా పిల్లలకి వాళ్ళ అక్షరాభ్యాసం జరిగితే లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటాము. హోప్ ఈ అక్షరాభ్యాసం నుంచి మా హ్యాపీ బాబు మంచి లైఫ్ని లీడ్ చేయాలి, చక్కగా చదువుకోవాలి, వాడికి ఫ్యూచర్లో వాడు సెలెక్ట్ చేసుకున్న పాత్ని వాడు ఎంచుకుని చక్కగా ఉండాలి అని చెప్పి మొదటి స్టెప్ ఇవాళ మేము తీసుకోబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యూ షో టు అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మా పెద్దనాన్న యాక్చువల్గా నాస్తికులు అనమాట. సో ఆయనకి అసలు పూజలన్నా దేవుళ్ళన్నా టెంపుల్స్ అన్నా ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు వాళ్ళ సొంత మన వాళ్ళకి కూడా ఆయన ఎప్పుడు ఏ రోజు సరిగ్గా ఐ మీన్ పూజలకి సంబంధించి ఎప్పుడు చేయలేదు. పెద్దమ్మ పాపం ఎప్పుడు పూజలు అన్నా కూడా సపోర్ట్ చేశారు తప్పితే పెద్దమ్మను కూడా నువ్వు ఆపేసేయి నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు కూడా చెయ్యొద్దు
అవన్నీ వద్దు అని చెప్పి కూడా ఎప్పుడు చేయలేదన్నమాట. ఏ రోజు ఆయన సొంత మనవళ్ళకు కూడా ఈ దేవుడికి సంబంధించి పూజలు గానీ అవన్నీ చేయని ఆయన నా పిల్లాడి కోసం గుడికి వచ్చి అక్షరాభ్యాసం చేయటానికి ఒప్పుకున్నారు. సో అంతకన్నా అక్కడే తెలిసిపోతుంది ఆయన ప్రేమ ఎంత ఉంది మా మీద అనేది. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ లవ్ ఫ్రమ్ యూ పెద్దనాన్న. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేమైతే ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది అనమాట, నేను 4:00 లేచి ఇప్పుడు రెడీ అవ్వాలి కాబట్టి అన్ని సర్దేసుకుని ఇక్కడ నుంచి వర్గల్ సరస్వతీదేవి మాత టెంపుల్ ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా బాసర్లో చేద్దాం అనుకున్నాము కానీ వర్గల్ ఇక్కడ దగ్గర కాబట్టి సో మేము ఇక్కడ వర్గల్లో చేయించాలని అనుకుంటున్నాం అనమాట. సో సో అన్నయ్యలు ఆ లక్ నాకే వచ్చిందనమాట. సో పెద్దనాన్నని గుడికి తీసుకువెళ్ళి ఇవాళ హ్యాపీకి అక్షరాభ్యాసం చేయించబోతున్నాను. ఈ వ్లాగ్ మీరు చూస్తే కుదుకోకండి. సో మనం రెడీ అయ్యి వచ్చి గుడికి స్టార్ట్ అయ్యే ముందు ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారో, లైక్ న్యూ బోర్న్ స్టేజ్ నుంచి ఒక 2 ఇయర్స్ పిల్లల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఒక చిన్న చిట్కా అందించబోతున్నాను. సో అదేంటి అంటే యూజువల్గా న్యూ బోర్న్ బేబీస్ నుంచి కూడా చాలామంది పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం అనేది, కాలిక్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న ఇది యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం తీరిపోయి వాళ్ళు కంఫర్టబుల్గానే కాదు హ్యాపీగా కూడా ఉంటారు, అండ్ మదర్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళదనమాట. సో లవ్ ల్యాప్ గ్యాస్ అండ్ కాలిక్ రిలీవర్ అనమాట. సో లవ్ ల్యాప్ వాళ్ళు ఇది రీసెంట్గా లాంచ్ చేయటం జరిగింది, అండ్ లాంచ్ చేసిన వెంటనే కూడా నేను ఇది పర్చేస్ చేసి యూజ్ చేయటం జరిగింది మా రిచి బాబు కోసం. మా రిచి కూడా యూజువల్గా వాడు ఏంటంటే ఫుడ్డీ అనమాట, బాగా సో బాగా ఫుడ్డీ. సో ఏ ఫుడ్ పెట్టినా కూడా అన్ని నాత్రంగా తినేస్తూ ఉంటాడు. మళ్ళీ మీరు ఎవరు దిష్టి పెట్టకండి. సో తినేస్తూ ఉంటాడు కాబట్టి సో ఏంటంటే మా రిచి బాబుకి కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా గ్యాస్ అండ్ కాలిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ లవ్ ల్యాప్ వాళ్ళది విండీస్ కాలిక్ అండ్ గ్యాస్ రిలీవర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో దీని గురించి నేను చెప్తాను, మీరు కూడా తెలుసుకుని మీరు కూడా చక్కగా మీ పిల్లలకి ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఇద్దరు కూడా బేబీస్ అండ్ మదర్స్ కూడా ఇద్దరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇది వచ్చేసి లవ్ ల్యాప్ విండీస్ కాలిక్ రిలీవ్ అనమాట. సో కాలిక్ అండ్ గ్యాస్ ని ఇన్స్టెంట్ గా రిలీఫ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేయటం వల్ల. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది వచ్చి బీపీఏ ఫ్రీ అండ్ లాటెక్స్ ఫ్రీ అనమాట. ఇది మీరు చూసినట్టయితే ప్లయబుల్ హాలో ట్యూబ్ లాగా ఉంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మన గ్రిప్ పట్టుకోవటానికి కూడా ఈజీగా ఉండేలాగా వస్తుంది. ఇది వచ్చేసి సాఫ్ట్ జెంటిల్ రౌండ్ టిప్ ఇచ్చారనమాట పైన. సో ఒకవేళ మనం బేబీకి ఇన్సర్ట్ చేసినా కూడా బేబీకి హర్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్టాపర్ ఉంది. సో ఇది ఏంటి అంటే దీన్ని బట్టి ఇంతకన్నా లోపలికి వెళ్ళి బేబీకి హర్ట్ అవ్వకుండా అక్కడతో ఇది ఆపేస్తుంది అనమాట. సో మనం ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. దీని ప్రాసెస్ ఎలా చేయాలి అంటే యూజువల్గా బేబీ ఎప్పుడైనా కాలిక్ కి సంబంధించి గ్యాస్ కి సంబంధించి ఏడుస్తున్నప్పుడు సో బేబీని మనం స్లీపింగ్ పొజిషన్ లో పడుకోబెట్టి బెల్లీ బటన్ అంటాం కదా, సో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఆయిల్ రాసి కొంచెం జెంటిల్ గా డౌన్వర్డ్ మోషన్ లోకి మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో మసాజ్ చేసిన తర్వాత ఈ ఏదైతే నేను క్యాథెటర్ చూపించానో, ఇప్పుడు నేను వైట్ చూపిస్తున్నాను కదా, సో దీని మీద బేబీ ఆయిల్ కొంచెం అప్లై చేసి దాన్ని అప్పుడు మనం కేర్ఫుల్గా బేబీ రెక్టంలోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన సెకండ్స్లోనే బేబీ టమ్మీలో ఉన్న గ్యాస్ కానీ ఏదైతే స్టక్ అయిపోయి ఉందో అదంతా కూడా రిలీఫ్ వచ్చేస్తుంది బయటికి. అండ్ వన్స్ యూజ్డ్ ఇది మనం పడేయాలన్నమాట. సో మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు. సో ఇట్లా మనకి ఒక ప్యాక్లో 10 వస్తాయన్నమాట, 10 క్యాథెటర్స్ వస్తాయన్నమాట. అండ్ ఇది యూజ్ చేయటం వల్ల ఏంటంటే బేబీకి సెకండ్స్లోనే గ్యాస్ రిలీవ్ అయిపోయి బేబీ కూడా ఏడుపు ఆపేస్తుంది, అండ్ ఆల్సో చాలా రిలీఫ్డ్గా ఉంటుంది అన్నమాట. అండ్ మదర్స్కి కూడా కావాల్సింది అదే కదా. సో మీరు కూడా మీ బేబీ గ్యాస్ అండ్ కాలిక్ పెయిన్ని పోగొట్టాలి అని అనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి. సో తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మిరాక్యులస్ బేబీ గ్యాస్ అండ్ కాలిక్ రిలీఫర్ని. అండ్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. సో మీ అందరూ కూడా చాలా కన్సర్న్తో నిన్న ఆ వ్లాగ్ పెట్టాను కదా, సో చాలామంది మాకు సపోర్ట్గా ఉంటాము, మీరు స్ట్రాంగ్ అది ఇది మీకు సపోర్ట్ ఉంటుంది, మీరు ఇచ్చేయండి అని కొంతమంది అంటున్నారు, అండ్ కొంతమంది ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. సో దయచేసి అసలు ఏమీ వద్దండి, అసలు మీరు మా ఫ్యామిలీ గురించి ఏమీ కమెంట్స్ పెట్టద్దు, ఏమీ మాట్లాడద్దు ప్లీజ్. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వ్లాగ్కి సంబంధించి మీరు పెట్టండి, వ్లాగ్లో కంటెంట్కి సంబంధించే పెట్టండి, వ్లాగ్లో ఉన్న మనుషుల గురించి లైక్ ఆ వ్లాగ్లో మనుషులు ఏం చేశారు ఇంకేం చేయొచ్చు అన్న సంగతే పెట్టండి. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఎటువంటి సింపతి కానీ ఎటువంటి మా లైఫ్కి సంబంధించి మా పర్సనల్ మ్యాటర్స్కి సంబంధించి ఎటువంటి సజెషన్స్ కానీ ఏమీ వద్దు. సో హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాను, నాతో మీరు కూడా పాజిటివ్గా ముందుకు వస్తారని కోరుకుంటూ
మేకప్ వేసుకోవాలా అమ్మ? మేకప్ వేసుకోవాలా? నువ్వేస్తావా మేకప్ అమ్మకి? ఎయ్ బ్రష్తో వెయ్, ఇది బ్రష్ పట్టుకో, ఇది వద్దులే ఇది పట్టుకో, బ్రష్ పట్టుకో. అమ్మకి వెయ్యాలా అది? ఇంకేమెయ్యాలి? సరే దా నేను వేసుకుంటాలే. అమ్మకి వెయ్యాలా హ్యాపీ? ఇంకో రోజు వేద్దు సరేనా? ఇంకో రోజు స్పెషల్గా వేద్దు. ఇప్పుడు మనం రెడీ అయ్యి వెళ్ళాలి కదా, అమ్మేస్తుంది ఓకేనా? ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే ఓఆర్ఆర్ మీద అంతా కూడా ఎంత ఫాగ్ ఉందో చూడండి. అసలు మొత్తం రోడ్ అంతా కూడా ఫాగ్ తో కమ్ముకుపోయింది, అసలు రోడ్డు కనిపించలేదు. కొంచెం ఇబ్బందిగానే వెళ్ళాము కానీ ఆసమ్ ఉందన్నమాట మొత్తం సీనరీ అంతా కూడా. నా చిన్నప్పుడు ఎప్పుడో ఇలా చూసేదాన్ని. సో చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంట్లో ఇంత ఫాగ్ లో మేము ట్రావెల్ చేయటం. ఇది హ్యాపీ, ఇందాక మనం కార్ లో ఎలా వచ్చాము రోడ్డు మీద? స్లైడ్ వచ్చాం కదా, ఎలా వచ్చాం చెప్పు. స్లైడ్ ఎలా వచ్చాము? వచ్చాము కదా. సో మా హ్యాపీ బాబుకి ఇంట్లోనే ఆయిల్ రైన్ చేసి బాత్ చేయించేసామన్నమాట. సో నార్మల్ డ్రెస్ వేసి తీసుకువెళ్తున్నాము బికాజ్ ఇది 1.5 to 2 hours ట్రావెల్ టైం ఉంది కాబట్టి. వాడికి ఇప్పుడే ఏదైతే నేను డ్రెస్ అనుకున్నానో అది వేస్తే నలిగిపోతుందనే ఉద్దేశంలో అక్కడ టెంపుల్కి వెళ్ళాక అక్కడ పార్కింగ్లో వేద్దాము అనే థాట్లో నార్మల్ డ్రెస్ వేసి తీసుకెళ్తున్నాం అన్నమాట. పాడుతున్నాడు. మేము ఇక్కడ పార్కింగ్ వచ్చాము అన్న ఈ హడావిల్లో నేను రికార్డ్ చేయలేకపోయాను అనమాట. సో నేను గమనిస్తున్నాను అని తెలిస్తే ఆపేస్తున్నాడు వాడు. సో చూద్దాం. సో అట్లా అట్లా జరిగింది అనమాట. సో నేను ఇట్లా యాక్టింగ్ చేస్తూ ఉంటాను అటు ఇటు. సో వాడు ఆ పాట పాడుతున్నాడు, మీరు వినేయండి. సో ఇదే నేను హ్యాపీ అక్షరాభ్యాసానికి సెలెక్ట్ చేసిన డ్రెస్ అనమాట. సో క్రీమ్ ప్లెయిన్ కుర్తా మీద హ్యాండ్స్ వరకు వర్క్ వచ్చింది అండ్ ఆరెంజ్ బాటమ్ అనమాట. సో వాడికైతే చాలా బాగా నచ్చింది ఆ డ్రెస్. బిగ్, వాట్ ఈస్ బిగ్? తీసుకుందాం. టెంపుల్ రీచ్ అయిపోగానే కూడా నాకు బిస్కెట్స్ కావాలి, ఆకలిస్తుంది అని చెప్పి సాల్ట్ బిస్కెట్స్ అక్కడ ఏవో ఉంటే అవి తీసుకున్నాడు అనమాట. సో హ్యాపీకి తెలియకుండా తమ్ముకు ఒకటి ఇవ్వాలని స్నీక్ పీక్ చేసి నేను కూడా ఒక బిస్కెట్ దొంగతనం చేసి వాళ్ళ తమ్ముకి ఇచ్చాను. సో వాడు కూడా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ ఆ మూడ్లో మరి ఏ మూడ్లో ఉన్నాడో వాడు ఏం అనలేదు, కామ్గా ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఈ వర్గల్ సరస్వతి దేవి మాత టెంపుల్లో చాలా మెట్లు ఉన్నాయండి. అసలు ఎక్కలేకపోయాను, నేనే ఎక్కలేకపోయాను. పాప మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది కూడా పడ్డారు. కాకపోతే మనకి స్టార్టింగ్లో లోపలికి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమేమైతే ఈ మెట్లన్నీ ఎక్కి లోపలికి వెళ్తున్నామో ఆ ఎంట్రన్స్లో లిఫ్ట్ ఉందన్నమాట. సో పర్ పర్సన్ 10 rupees అంట. ఈ టెంపుల్ యాక్చువల్లీ 2 floors ఉంది, 2 floors మెట్లెక్కాలి లోపల. సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాను కానీ మా మమ్మీ వాళ్ళు ఎక్కువ ఎక్కువ లిఫ్ట్ ఎక్కువ అంటే నేనే పెద్ద పోజ్ కొట్టుకుంటే ఏమక్కర్లా నేను వస్తాను. ప్లస్ హ్యాపీ కూడా నేను స్టెప్స్ ఎక్కుతా అన్నాడు. సో హ్యాపీతో పాటు నేను స్టెప్స్ ఎక్కుంటూ వచ్చాను, వాళ్ళు లిఫ్ట్లో వచ్చారన్నమాట. పైకి వెళ్ళి చూడంగానే అక్కడ అక్షరాభ్యాసం కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మా ముందు అయిపోయిన వాళ్ళు ఏంటంటే లైక్ మన అక్షరాభ్యాసం అయిపోగానే కూడా మనం తెచ్చిన స్లేట్స్ ఏవైతే ఉందో ఒక 5 గురుకో లేకపోతే 7 గురుకో అలా పంచి పెడితే చాలా మంచిదని విన్నాము. మేము కూడా అలాగే పట్టుకెళ్ళాము. సో అలాగే వేరే వాళ్ళు ఎవరో మాకు ఇచ్చారనమాట. సో హ్యాపీకి రిచికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా ఎంజాయ్ చేశారు ఆ పలకల్ని పట్టుకుని. పలక మీద ఆల్రెడీ రాసేస్తాడంట వాళ్ళు ఎవరో ఇచ్చారు, ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయిన వాళ్ళు.
సో ఆల్రెడీ అక్కడ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో పంతులు గారు ఏంటంటే మమ్మల్ని కొంచెం వెయిట్ చేయమని చెప్పారనమాట ఒక సైడ్కి. సో ఈలోపు మా హ్యాపీ బాబా అటు ఇటు పరిగెట్టకుండా ఉంటాడని చెప్పేసి వాడికి ఒక అవెంజర్ సెట్ నేను తీసుకుని వెళ్ళాను ప్రీ ప్లాన్డ్గా. సో అవి ఏంటంటే వాడు ఒక చోట కూర్చుని మమ్మల్ని అటు ఇటు పరిగెట్టకుండా వాడు ఒక చోట ప్రశాంతంగా కూర్చుని వాడు ఆడుకుంటాడని తోటలో తీసుకెళ్ళారనమాట. సో అలా మా టైం వచ్చింది. సో మేము కూడా లోపల కూర్చుని అక్షరాభ్యాసం స్టార్ట్ చేశారు పంతులు గారు కూడా. సో హ్యాపీకి యాక్చువల్గా ఏంటి అంటే క్రౌడ్ అంటే భయం అనమాట. సో ఎక్కువ మనుషులు ఉంటే వాడికి నచ్చదు. సో లిమిటెడ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి ఆ ప్లేస్ అనేది కూడా. సో అలా అయితే ఏంటంటే ప్రశాంతంగా ఉంటాడు వాడు కూడా. సో లక్కీగా మాకు ఆ రోజు మా వరకు కొంచెం ప్రశాంతంగా చేశారు అక్షరాభ్యాసం కూడా. సో మేమందరం కూర్చుని చేస్తుంటే కూడా హ్యాపీ కూడా చక్కగా మధ్యలో కూర్చుని వాడు పాపం లాలీపాప్ యాక్చువల్లీ హంగ్రీగా ఉన్నాడు వారు ఆ రోజంతా కూడా. సో కొంచెం కదలకుండా అటు ఇటు మరి పిల్లల్ని మనం మ్యానిపులేట్ చేయకపోతే తప్పదు. అప్పుడప్పుడు ఇట్స్ నెసెసరీ టు డూ దాట్. కొంచెం మెయిన్ పనులు అవ్వాలి అంటే తప్పదు ఎవరికైనా. సో అట్లాగే మేము కూడా ఒక లాలీపాప్ ఇచ్చామన్నమాట పూజ అయ్యే వరకు వాడు కదలకుండా అక్కడే కూర్చుని తినేలాగా. సో అలా కూర్చుంటూ కూడా వాడు లాలీపాప్ మీద కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేదు. పూజ మాతో పాటు మేము అక్షింతలు వేస్తుంటే వాడు ఏటం చేశాడు, పసుపు కుంకుమ వేస్తుంటే వాడు వేశాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ అన్నమాట. సో వాడి చేతుల మీదుగా వాడు కుదురుగా కూర్చుని వాడు పూజ కూడా చేశాడనమాట. సో నేను ఏదైతే అనుకున్నానో ఇక్కడ నుంచి వాడి మొదటి స్టెప్ అవ్వాలి అని చెప్పి, సో వాడంతటి వాడే స్టెప్ తీసుకుని పూజ అంతా కూడా వాడి చేతుల మీదుగా కూడా జరిగింది. సో నేనైతే లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇక్కడ నుంచి అంటే వాడికి ఇప్పుడు ఈ ఏజ్ నుంచి మంచిగా కుదురు వచ్చి మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, అందరినీ గౌరవించాలి, అందరితో చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అక్కడ పంతులు గారు కూడా చాలా బాగా చేయించారనమాట పూజ కూడా. సో చాలా బాగా జరిగింది హ్యాపీది. హ్యాపీ బాబు ఫస్ట్ తెలుగు లెటర్స్ రాసేస్తున్నాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ. కాకపోతే ఇంకొంచెం అంతా బాగుండుంటే ఇంకా బాగుండేది. కానీ ఓకే,
ఐమ్ హ్యాపీ దట్ హ్యాపీ ఈజ్ రైటింగ్ ఫ్రమ్ నౌ. సో చాలా చాలా బాగా అనిపించింది. వాడు రోజు రోజు వాడు ఎదగటము, వాడు పెద్దవాడు అయిపోతున్నాడు. ఒక పక్కన బాధగా ఉంది, ఒక పక్కన చాలా హ్యాపీగా ఉంది. సో లెట్స్ హోప్ హిస్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు పాజిటివిటీ. చూద్దాం. మా హ్యాపీ బాబు అక్షరాభ్యాసం అయిపోయింది. రాసేసాడు హ్యాపీ అక్షరాభ్యాసం కన్నమ్మలు. అమ్మ లవ్స్ యూ సో మచ్. వీ ఆల్ లవ్ యూ సో మచ్ హ్యాపీ అమ్మలు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా హ్యాపీకి కావాలి. సో మేము కూడా అక్షరాభ్యాసం అయిపోగానే మేము కూడా మేము తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ స్లేట్స్, అందులో చాక్లెట్స్ అవి కొని పెట్టాను అనమాట పిల్లలకి. సో అవి ఇవ్వటానికి మేము కూడా వెళ్ళాము. ఆ లాస్ట్ గిఫ్ట్ మాత్రం వాడు ఉంచేసుకుంటా అంటాడు, బికాజ్ వాడికి పాపం వేరే పెట్టలేదు, నేను మర్చిపోయాను, నేను 5 తీసుకోవటం జరిగింది హడావిల్లో. సో ఆ లాస్ట్ గిఫ్ట్ ఇవ్వను అంటే ఇంకా నేనే బలవంతంగా ఇచ్చానమాట. సో అలా మా హ్యాపీ అక్షరాభ్యాసం ముగిసింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన మనుతో హ్యాపీ అండ్ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. తర్వాత మేము మళ్ళీ ఫోటోషూట్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ మధ్య చాలా ప్రొటెక్టివ్ గా అయిపోయాడు అనమాట. ఏ ఇద్దరు మనుషుల మధ్య ఒక రిలేషన్ లో థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని తెలుసుకున్నాను. ఈ చికెన్ పులావ్ రెసిపీ కావాలి అంటే మా కమెంట్ సెక్షన్ లో తెలుపండి.